ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన స్నేహితుల్ని, మన తెలిసిన వాళ్ళని, ఇలా అందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి సాధారణ సమస్యలకు, అసాధారణ సమస్యలకు అతి సులువైన, అతి విలువైన, అతి తేలికైన, సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధాలని, వీటి తయారీల్ని తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఇలాంటి సమస్యల్లో ముఖ్యమైనది గర్భస్రావం, గర్భస్రావ భయం. చాలా కాయిష్పడి ఈ గర్భం అనేదాన్ని పొందుతాం, తీరా ఆ గర్భం నిలవదు. దీన్ని వైద్య పరిభాషలో థ్రెటెండ్ అబార్షన్ అంటారు. దీంతో ఆ బాధితులకి, కుటుంబ సభ్యులకి, అందరికీ ఇది ఉల్కాపాతం. అంటే ఇంకా కొద్ది నెలల్లోనే పన్నెండు పాపాయికి జన్మం ఇవ్వబోతున్నాం అన్నప్పుడు ఆ గర్భం నిలవకుండా స్రావం అయిపోతే ఎవరికైనా ఎంతో బాధ. అలా కాకుండా పదే పదే ఇలా గర్భస్రావ భయాలు ఉంటున్నప్పుడు ఆ గర్భం నిలవటానికి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. మొదటి ఔషధం నాగకేసరాలు, మిరియాలు, పెప్పళ్ళు. ఇలాగా పెప్పళ్ళను వేయించి అన్నిటినీ సమాన భాగం తీసుకోండి, విడివిడిగా పొడి చేయండి. ఆ అన్ని పొడుల్ని కలిపి నిల్వ చేసుకోండి. దీన్ని పూటకి 5 గ్రాములు మోతాదుగా కొద్దిగా ఆవు నెయ్యిని, అలాగే కొంచెం పటిక బెల్లం పొడిని కలిపి తీసుకుంటూ ఉండండి. దీంతో ఈ గర్భస్రావ భయం ఉండదు, గర్భం నిలుస్తుంది, పన్నెంటి బిడ్డకు జన్మనివ్వగలుగుతారు. కాబట్టి ఈ గర్భస్రావ భయం అంటే థ్రెటెండ్ అబార్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఈ ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోండి. ఇది పిండానికి కూడా ఎలాంటి హాని చేయదు. నాగకేసరాలు, ఇది బ్లీడింగ్ని ఆపుతుంది. ఇది మీకు చూడటానికి మిరియాల్లాగా నల్లగా దొరుకుతుంది ఆయుర్వేద మూలికల షాపులలో. అలాగే మిరియాలు మీకు తెలిసినవే. ఇక పెప్పళ్ళు, లాంగ్ పెప్పర్ అంటారు, పెప్పళ్ళ బస్తా అని మాట మీరు వినే ఉంటారు కదా. ఈ పెప్పళ్ళు ఇవి లోపల లోపల అంతర్గతంగా హెల్దీగా ఉంచుతాయి పిండాన్ని. ఈ మూడు, నాగకేసరాలు, మిరియాలు, పెప్పళ్ళు, ఈ పెప్పళ్ళని కాస్త వేయించి అప్పుడు అన్నిటిని విడివిడిగా పొడి చేసుకోండి. అన్ని పొడులని కలిపి నిల్వ చేసుకోండి. విడివిడిగా ఎందుకు పొడి చేసుకోవాలి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వేగంతో పొడి అవుతుంది కాబట్టి. అన్నిటినీ కలిపి దంచితే సమానంగా పొడి అవ్వవు కాబట్టి విడివిడిగా పొడి చేసుకోండి, కలిపి నిల్వ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 5 గ్రాముల మోతాదుగా అంటే ఒక టీ స్పూన్ మోతాదుగా కొద్దిగా ప్లేట్లోకి కానీ అరిచేతిలోకి కానీ తీసుకొని దీనికి ఆవు నెయ్యిని అలాగే పటిక బెల్లం పొడిని కలపండి. అన్నీ కలిపితే మీకు ఒక రుచికరమైనటువంటి మెడిసిన్ తయారవుతుంది, తినేయండి. ఇలా కొంతకాలం రెగ్యులర్గా చేస్తూ ఉంటే గర్భస్రావ భయం ఉండదు, అంటే థ్రెటెండ్ అబార్షన్ రిస్క్ నుంచి మీరు బయటపడగలుగుతారు. చూసారా, ఇలా తేలిగ్గా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇలాంటిది మరొక ఔషధం పెప్పళ్ళు, నాగకేసరాలు, అల్లం. ఈ మూడింటిని కూడా నీళ్ళతోటి దంచి రసం తీయండి. దీనికి కొద్దిగా తేనె, నెయ్యి కలిపి తీసుకుంటూ ఉండండి. ఇలా చేస్తే కూడా ఈ గర్భస్రావ భయం ఉండదు, ఈ అబార్షన్స్ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఏం చేస్తారు, పెప్పళ్ళు, నాగకేసరాలు, అల్లం, ఈ మూడింటిని కూడా కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ దంచి రసం తీయండి. ఇప్పుడు ఈ రసానికి కొద్దిగా తేనె, కొద్దిగా నెయ్యి కలపండి, నాకేయండి. ఇలా ఉదయం సాయంత్రం చేస్తూ ఉంటే కూడా ఈ థ్రెటెండ్ అబార్షన్స్ సమస్య నుంచి బయటపడగలుగుతారు. చూసారా, ఇలాగా ఈ అబార్షన్స్ నుంచి మీరు బయటపడవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఇవి గృహ చికిత్సలు, ఆయుర్వేద ప్రథమ చికిత్సలు. ఒకసారి ఈ సమస్య అంటే అబార్షన్స్ అనే సమస్య ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది, అలాంటప్పుడు మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు అనేక ఉంటాయి, గర్భపాల రసం ఇలాంటివి. వీటిని తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు, ఈ సమస్య మీద అంతిమ విజయం సాధించగలుగుతారు. ఇలాగా నాకు వీలున్నప్పుడల్లా, వీలు చిక్కినప్పుడల్లా వీలు చేసుకొని మరీ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియోలు అప్లోడ్ అయినప్పుడు ఒకవేళ ఈ వీడియోల్లోని సమాచారం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే మీకు తెలియటం అవసరం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే కేవలం మీకు మాత్రమే కాకుండా ఒకవేళ ఇది మీలాగే ఇతరులకు ఉపయోగపడాలనుకుంటే, అంటే మీ స్నేహితులకి, మీ బంధువులకి, అలాగే మీ తెలిసిన వాళ్ళకి, మీ శ్రేయోభిలాషులకి, ఇలాగ అందరికీ దీంట్లో సమాచారం ఉపయోగపడాలని మీరు అనుకుంటే ఈ వీడియో తాలూకు లింకుని వాళ్ళకు కూడా షేర్ చేయండి. అప్పుడు దీన్ని 10 మందికి పంచిన వాళ్ళం అవుతాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.